టీవీ త్రిబుల్ ఐ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు 99వ జయంతి సభలను జూలై 21 ఆదివారం టీఎన్టీఓస్ భవన నిజామాబాద్లోని నిర్వహిస్తున్నట్లు జయంతి నిర్వహణ కమిటీ పాత్రికేయులు సమావేశంలో ప్రకటించారు. జూలై 12వ తేదీన మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో కూడా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా దారం గంగాధర్ మాట్లాడుతూ, ప్రజాకవి దాశరథి తెలంగాణ ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని, తెలంగాణ కోసం నిలబంధాన్ని నిర్బంధంగా వ్యతిరేకించి రచనలు చేశారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మద్దుకూరి సాయిబాబు, ఇందూరు యువతి చంద్రశేఖర్, అదేవిధంగా పీటీ ఎస్యు రాజేశ్వర్, రాధాకిషన్, నర్సగోడు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్త చేసి మా తరఫున మా ధన్యవాదాలు అందుకోవాల్సింది. దాశరథి గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ పోరాటం ఆగలేదు. ఈరోజు ప్రత్యేకంగా మన తెలంగాణ మనకు స్వరాష్ట్రం వచ్చింది. ఇందులో కవిగా తను దాశరథి గారి పాత్ర చాలా ఉంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసిన తను ఈ కార్యక్రమానికి గోరటి వెంకన్న గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనము, సంగీత విభావని సభ మరియు పలువురికి సన్మానాలు కూడా ఉంటాయని కోరుతూ మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంతో రావాలని కోరుతున్నాను. టీఎన్జిఓస్ భవన్లో నిర్వహించబోయే దాశరథి గారి 99వ జయంతిని పురస్కరించుకొని వారి రాసినటువంటి సినిమా పాటలు మరియు వారి సాహిత్యాన్ని ప్రజాకవుల చేత, నిజామాబాదు సాహిత్యవేత్తల చేత, రచయితల చేత, అలాగే గాయకుల చేత అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు, నిజాము నవాబు రక్కసి పాలనపై నిప్పులు చెరుపుతూ అనేక కవిత కావ్యాలను రాసినటువంటి దాశరథి కృష్ణమాచార్య జయంతి జూలై 22. అయితే జూలై 21 నాడు ఉదయం 10:30 నిజామాబాద్ నగరంలో టీఎన్జిఓస్ భవన్లో జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు వివిధ పద్ధతుల్లో ఆ రోజు పోరాటం చేశారు. ఆ పోరాటానికి చేయితెచ్చే విధంగా దాశరథి గారు అనేక రకమైన రచనల ద్వారా, పాటల ద్వారా, కావ్యాల ద్వారా ఒక సపోర్ట్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తన రచనలు చేసింది కాబట్టి ఆయనను నిర్బంధించి గొంతుని ఆపాలని ప్రయత్నం చేస్తే ఆయన ఆగకుండా ఇంకా మన తెలంగాణ విముక్తి కావాలని చెప్పి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యంపులుగా చేయడం కోసము రకరకాలుగా ప్రయత్నం చేసేటువంటి దాశరథి ప్రజాకవి, మహాకవి, ఆయన మనందరికీ ఆదర్శం. కాబట్టి ఆయనను యాద చేసుకోవడం కోసము ఈ జూలై 21 ఇక్కడ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సభను పెడుతున్నాం. ఈ సభలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క సందేశాలు విని మనవంతు బాధ్యతగా ఈ తెలంగాణ సమాజంలో అసమానత లేనటువంటి వ్యవస్థ కోసం అడుగులు వేద్దామని చెప్పి ఆశిస్తున్నాం.